హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేందర్ ఆకుల. వెల్కమ్ టు టెక్ యువర్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మీకు వాట్సాప్ నుండి యాప్స్ ఎలా సెండ్ చేయాలో చూపించబోతున్నాను. దానికోసం మీరు యాప్ బ్యాకప్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది యాప్ బ్యాకప్ యొక్క లోగో. ఈ యాప్ మనకు ప్లేస్టోర్లో దొరుకుతుంది, అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ మెన్షన్ చేశాను. ఈ యాప్ మీరు ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేశాక ఇన్స్టాల్ ట్యాబ్లో మన ఫోన్లో ఉన్న అన్ని యాప్స్ కనిపిస్తాయి. వీటిలో మీరు ఏ యాప్ సెండ్ చేయాలనుకుంటున్నారో యాప్ సెలెక్ట్ చేసుకొని కింద బ్యాకప్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా క్లిక్ చేయగానే మన యాప్ బ్యాకప్ అయిపోతుంది. సో దాని తర్వాత అచీవ్ ట్యాబ్లోకి వెళ్ళి మనం బ్యాకప్ చేసుకున్న యాప్ పైన ప్రెస్ చేసి హోల్డ్ చేసి పట్టుకుంటే మనకు ఒక లిస్ట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో సెండ్ పైన క్లిక్ చేస్తే వాట్సాప్తో పాటు ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. వాట్సాప్ మాత్రమే కాకుండా జీమెయిల్ నుంచి లేదా టెలిగ్రామ్ నుంచి ఫేస్బుక్ మెసెంజర్ నుంచి కూడా మనం యాప్స్ సెండ్ చేయొచ్చు. నేను వాట్సాప్ సెలెక్ట్ చేస్తున్నాను. వాట్సాప్ పైన క్లిక్ చేసిన తర్వాత కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. దాంట్లోంచి మనం ఏ కాంటాక్ట్కి అయితే సెండ్ చేయాలనుకున్నామో ఆ కాంటాక్ట్ పైన క్లిక్ చేస్తే ఈ యాప్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. వన్స్ వాళ్ళు ఈ యాప్ని రిసీవ్ చేసుకున్న తర్వాత సింగిల్ క్లిక్తో దీన్ని డౌన్లోడ్ చేయొచ్చు. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ పక్క స్క్రీన్లో ఉన్న మొబైల్కి నా మొబైల్ నుంచి యాప్ సెండ్ చేశాను. సో ఆ యాప్ పైన క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అని కనిపిస్తుంది. దాని తర్వాత ఇన్స్టాల్ అని వస్తుంది. ఇన్స్టాల్ పైన క్లిక్ చేసిన తర్వాత నార్మల్గా మనం షేరిట్లో షేర్ చేసుకునే యాప్ లాగా ఇది కూడా ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ మనకి యాప్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది. టెక్నాలజీ సంబంధించిన ఇలాంటి ఎన్నో విషయాలు మీతో రెగ్యులర్గా షేర్ చేసుకుంటాను. ఆ వీడియోస్ మీరు మిస్ కాకూడదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ యువర్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.